जय श्री कुसुम हरनाथ। कुसुम हरनाथ महाप्रभुनि हृदयामृतमु पागल हरनाथ लेखावलि నాలుగులో ఒకటవ భాగము 41వ లేఖ। నాయనా భోలానాథ్ భోలానాథ సర్కార్ భవానీపూర్ అనేక దినముల తర్వాత అందిన నీ ఉత్తరములోని విషయాలను చదువుకొని ఆనందభరితుడనయ్యాను। నీవు మంత్రోపదేశం పొందావనేది చాలా సంతోషకరమైన విషయమే। ప్రభుపాద శ్రీయుక్త ఆనందలాల్ గోస్వామి గారు తమలుకకు వెళ్ళి ఉంటారు, మీ ఉత్తరానికి జవాబు రానిది అందుకేనేమో అనుకుంటాను। ఈ పాటికి ఆయన తిరిగి వచ్చే ఉంటారు। బాబా, ఒక కోటీశ్వరుని చేతికి 1000 రూపాయలు అందాయే అనుకో, అతడు పెద్దగా ఉబ్బిపోడు। ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అలాగే ఉంది, అందుకే మంత్రోపదేశం పొందినా మీకు మార్పు లభించినట్లుగా ఏమీ అనిపించటం లేదు। నాయనా, నీకు నామంలో విశ్వాసం ఉన్నది, నామధనంతో నీవు సుసంపన్నుడవయ్యావు, అందువలన ఆ సంపదకు మరికొంత ధనం వచ్చి చేరినా అది అనుభవగతం కావటం, అనగా ఎక్కువ ఆనందాన్ని ఇవ్వటం లేదు। ఈ కారణంగా విచారపడాల్సిందేమీ లేదు। మంత్రం అంటే నామం తప్ప వేరేమీ కాదు, ఒకటి సాధారణమైనది, మరొకటి ప్రత్యేక సంకేత రూపం, ఉన్న తేడా అంతా ఇంతే। సాధారణమైన నామాన్ని అందరూ చేస్తారు, అయితే ఒక్కొక్క వ్యక్తి ప్రభునికి తన ఇష్టానుసారం సంకేతంగా గుర్తుగా పెట్టుకొని పిలుచుకునే పేరే మంత్రం అంటే। అందుకే అతడు దానిని ఇతరులకు తెలియనీయడు, తెలియనిస్తే దానిలో మాధుర్యం పోతుందని, దానిని వెల్లడి చేయాలనే నియమం కూడా లేకుండా తయారయ్యింది। దానికేం గాని నామము మంత్రము ఒకటేనని గ్రహించు, వాటికి తేడా ఏమీ లేదు। చిన్సూరా వాస్తవ్యులైన నందబాబు నిన్ను చూచినందుకు అమితానంద భరితుడనయ్యాను। ఆయన నిజంగా పరమప్రేమికుడు, ప్రభునికి స్వజనుడు అని అనటంలో సందేహం ఏమాత్రమూ లేదు। అవకాశం దొరికితే నీకు వీలైనప్పుడల్లా ఆయనను కలుసుకుంటూ ఉండు। ఆయన తరచుగా కలకత్తాకు వస్తూ ఉంటారు, నీవు ఆయనను కలకత్తాలోనే చూడవచ్చు, కలుసుకోవచ్చు। నాయనా, ప్రస్తుతం నా మనస్సు నా శరీరం రెండూ కూడబలుకుని క్రమక్రమంగా నా స్వాధీనం తప్పుతున్నాయి, ఇక ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడలేనేమోనని భయం వేస్తున్నది। ఆ సర్వసంకల్పమయుని సంకల్పమే సిద్ధిస్తుంది। నిజం చెప్పాలంటే నేనున్న ప్రస్తుతం స్థితి నాకు అంతగా బాగుండట లేదు, క్రొత్త ఆట కోసం ప్రాణం ఆరాటపడుతున్నది। బాబా, మీ అందరి ప్రేమ గుర్తుకు వస్తుంటే ఇక్కడ నుండి వదిలి వెళ్ళాలని మనస్సు పుట్టడం లేదు। జన్మ జన్మలకు నేను మీవాడనే, ఇక మీరు కూడా నావారే కండి, ఆ కరుణామయుని సన్నిధిని నా ప్రార్థన ఇదే। మీ పుత్రోదయం గురించిన సమాచారం విని చాలా ఆనందించాను, తల్లిదండ్రుల అభిమతానుసారంగా కృష్ణుడు అతనిని తీర్చిదిద్దుగాక, క్రొత్తవాడు లభించేసరికి పాతవాడైన ఈ పిచ్చికుమారుని మరువవద్దని, నాకు ఒక భాగస్థుడు వచ్చాడని చెప్పి నా ఎడ ఆమెకు గల ప్రేమను అలక్ష్యం చేయవద్దని, తగ్గించవద్దని మా అమ్మతో చెప్పు। మా అమ్మ ఆనందమయ్యి అందుకనే ఇలా విన్నవించుకుంటున్నాను। నా ఎడ దయానురాగములతో కూడిన దృష్టిని నిల్పమని మీ అమ్మగారితో చెప్పు, నాకింతకన్నా ఏమీ అక్కరలేదు, మీరందరూ ఒకచోట ఉండగా ఎన్నాళ్లకు చూడగలుగుతానా అని అనుకుంటున్నాను।
నా సోదరీమణులకు తమ్మునికి నా ప్రేమానురాగములను తెలియచెప్పు. ప్రియమైన భాగవత బాబాకు నా ప్రేమను అనురాగమును అందించి నా మీద అంతగా కోపించవద్దని ఆయనతో చెప్పండి. నా వాడైన ఆయన అజరుడై అమరుడై నామం చేస్తుండగా చూచి వెళ్ళిపోతాను. నా పెద్ద కుమారుడైన అనుకూల్ దాస్, నా అన్నగారు శివనారాయణ గారి కుమారుడైన గోకుల్ తమ తమ శక్తి మేరకు పరిశ్రమ చేస్తున్నారని, ఆ పైన మిగిలినది కృష్ణుని చేతిలో ఉన్నదని ఆయనతో చెప్పండి. నా చిన్న కుమారుడైన కృష్ణదాస్ బాగానే ఉన్నాడు. కృష్ణచంద్ర మొదలైన వారందరికీ నా ప్రేమను అందించండి. కృష్ణుడు మీ అందరికీ మంగళము సమకూర్చునుగాక. మీ హర కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు ఈ 41 లెటర్ చెప్తున్నాను. నా పేరు శాశ్వతి రావండి, పొదిలి కుసుమహర. విషయం ఏంటంటే నామానికి మంత్రానికి తేడా ఏమీ లేదు, ఒకే ఫలితం వస్తుందని చెప్పడమే ఈ యొక్క లేఖల ముఖ్య ఉద్దేశ్యము. మనకు ఒక పిచ్చి ఉంటుంది, చాలామంది కూడా మంత్రం చేస్తూ ఇంకో మంత్రం తీసుకోవడం, నామం చేస్తూ మంత్రం తీసుకోవడం, వీటికి సంబంధించిన విషయాలు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎందుకంటే ఈయన నామం చేస్తూ జీవితం ప్రారంభించాడు. కానీ ఇక్కడ అనుకోకుండా శ్రీయుక్త్ ఆనందలాల్ గోస్వామి గారుని కలవడం జరిగింది. ఆయన మళ్ళా మంత్రదీక్ష ఇచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయనేమో ఆనందలాల్ స్వామి గారు తమలకు వెళ్ళారు అని అంటాడు. అంటే అది కలకత్తా పేజ్ 124 చూడండి చెప్పాడు. అంటే తిరగబడింది అని అర్థం. అంటే నువ్వు నామం చేస్తూ మళ్ళీ మంత్రం చేసుకున్నావే తిరగబడింది అని అర్థం. అయినా సరే నీకే భయం లేదు. కారణం ఏంటంటే నీవు ఎదురుగా నామం చేస్తున్నావు, ఇప్పుడు మంత్రం తీసుకొని నీవు చేస్తున్న ఆ మంత్ర దీక్ష నీకు మార్పు ఏం లేదు. అంటే ఏమిటి, నువ్వు ఏదైతే ఆనందం పొందావో అదే మంత్రం వల్ల కూడా అదే ఆనందాన్ని పొందుతున్నావు, అందువల్ల ఏ మార్పు కనపడలేదు, నామే గొప్పదని చెప్పడం. అందుకని చెప్పి పోలిగ్గా నాయన ఒక కోటీశ్వరుడికి 1,000 రూపాయలు ఏదో కలిసి వచ్చాయి. అయినా వాడు ఉబ్బిపోడు, ఎందుకంటే వాడికి అది లెక్క కాదు. అలాగే నీకు మంత్రదీక్ష తీసుకున్నా సరే నీలో నామానందం ఏమీ తగ్గలేదు ఆ మంత్రదీక్షను చేస్తున్నప్పటికి కూడా. అందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రభువు చెప్తాడు తపస్సులు అమాశక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి, ప్రమాదం ఉంది, నామములో ఆ ప్రమాదం లేదని కూడా చెప్పాడు. కాబట్టి ఈ మంత్రదీక్షలు ముచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే ఆరోహణ అవరోహణ చేయాలి, నిష్ఠగా చేయాలి. ఏంటికి ఓం ఉంది కదా, తర్వాత ఇంట్లో ఈనాడు అందరం అంటుముట్టు కలుపుకుంటున్నాం, మరి అలాంటప్పుడు నామం చేసి అరగతు మంత్రం చేసి అరగతుందండి సారీ, లేదు కదా, తప్పదు కదా, పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకే నామమే మంచిదని చెప్పి అన్నది ముఖ్యంగా దీన్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అయ్యా నువ్వు విచారపడద్దు, నామలో నీకు విశ్వాసం ఉంది, నామధనంతో నీ సంపన్నుడు అయ్యావు, అందువలన ఆ నామ సంపదకి మరికొంత ధనం వచ్చి చేరినా అంటే మంత్రం వచ్చి చేరినా అది అనుభవతం కావడం లేదు. అంటే మంత్రం వల్ల ఇంకేదో వస్తుందని చేరి తీసుకున్నాడు ఆయన. మంత్రం వల్ల ఏమి రాదయ్యా, మంత్రం అంటే అదేదో కాదు, నామానికి సంబంధించింది. అందుకే నామాన్ని మహామంత్రం అన్నాడు. మంత్రం అంటే కోడ్ వర్డ్ అట. ఎలాంటిది అంటే ఒకసారి ఒక ప్రియుడు ప్రియురాలు ఉన్నారు, ఆ ప్రియుడు ప్రియురాలను కలుసుకుంటే ఒక ఏలైదో వేస్తాడు. అది ఎవరికి అర్థమవుతుంది, ఒక ప్రియురాలికే, ఎవరికి అర్థం కాదు. అట్టడు కోడివాడిని అంతకనేం కాదయ్యా. అందుకంటాడు అవసరమైతే శ్రీ గౌరు కృష్ణామానికి ఓం కలిపి ఉండేవాడు అని చెప్పి లెటర్లు చదువుకోండి ఇచ్చాడు కూడా. అందుకే ఇస్కాన్ వాళ్ళు చూడండి, హరే రామ్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే అంటున్నారు, కానీ ఓమని ఎక్కడ కలిపారా. అంతకన్నా మనకి ఇంకా గొప్ప సందేహం తెచ్చుకునేటువంటిది ఏముంది. సో మంత్రం అంటే నామం తప్ప వేరి కాదు, ఒకటి సాధారణమైంది మరి ఒకటి ప్రత్యేకంగా సంకేత రూపం ఉన్న తేడా ఇంతే. సాధారణంగా నామాన్ని అందరూ చేస్తారు, అయితే
ఒక్కొక్క వ్యక్తికి ప్రభునిష్టానుసారం సంకేతంగా గుర్తుపెట్టుకొని పిలుచుకునే పేరే మంత్రం. అది పైకి ఉచ్చరించరాదు. అందుకే ఇతర తెలియనియుడు తెలియనిస్తే దాని మాధుర్యం పోతుందని, దాన్ని వెల్లడి చేయకూడదని నా నియమం కూడా ఉంది. అందుకే తయారైంది. సో నామమంత్రం ఒకటే గ్రహించు అని చెప్తూ బాగా అతనిలో ఉండేటువంటి నామ మాధుర్యాన్ని, నామం మీద ఉండేటువంటి ఆ తక్కువతనాన్ని తీసి అతని పరిస్థితి దీక్షను బాగా అవహిస్తున్నాడు. అందుకే ఒకసారి నామం తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే దీక్ష ఎందుకండి? చాలామంది చెప్పాడు. అందుకే నేను చేశాడు తెలివిగా చూడండి, చించూర వస్తువులు అనేటువంటి నందబాబు నిన్ను చూసినందుకు అమితానంద భరితుడయ్యాను అంటున్నాడు. అంటే ఈయన నందబాబును కలుసుకున్నాడు, నందలాల్ నందబాబుని. అంటే ఆయన నామములు అతిపిచ్చి, ప్రభు అంటే అతిపిచ్చి వెన్న రోజు ఇతనే చేసి పెట్టేవాడు. అంతేమిటి, నీవు ఒక సత్సంగని కలిసావు, లార్డ్ ప్లాన్ ఇదే. ఆయన నిజంగా పరమప్రియకుడు, ప్రభునికి స్వజనుడు అంటే ఏ సందేహం లేదు. అంటే అతన్ని కలిస్తే నీకు నామం వృద్ధి అవుతుంది అని అర్థం. ఈ మంత్రము, దీక్ష, తపస్వి అన్నీ కూడా ఆంధ్రాల గోస్వామికి, అంటే అప్పుడు ఉండేవాళ్ళకి దాంట్లో నిష్ణాతుడు. ఈ ప్రభు వచ్చిన తర్వాత దాన్ని నామంగా మార్చేశాడు, ఈజీ సులభంగా చేశాడు. ఏంటంటే అప్పుడు చేయవచ్చని మంత్రం కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేయకూడదు, కొన్ని కారణాల వల్ల ఆపేయాలి, ఆసనం అంగాసనం ఇవన్నీ కావాలి. నామానికి నియమం లేదు, నామం చేయడమే నియమం. కాబట్టి నువ్వు ఆయన కలిసావు అంటే ఏమిటి, ఆయనతో నీకు వీలైనప్పుడే కలుస్తూ ఉండు అంటే నామ ప్రాధాన్యత చెప్తాడు. తరచుగా కలకత్తాకు వస్తుంటాడు, నీవు ఆయన కలకత్తాను చూడవచ్చు. ప్రస్తుతం అమాంసు రెండు శరీరం క్రమంగా స్వాధీనం తప్పుతుంది. అంటే ఏమిటి, నిన్ను చూడలేమని భయం వేస్తా అంటే ఆయన యొక్క నెక్స్ట్ రీబర్త్ సూచనగా అని ఒక ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ ప్రేమ గుర్తొస్తుంటే ఇక్కడ నుండి వదిలి వెళ్ళాలని మనసు పడటం లేదయ్యా. జన్మ జన్మలకు నేను మీ వాడని, ఇక మీరు కూడా నా వారే కండి అంటున్నాడు. ఎట్లా అవుతా ఆయన వారిగా, నిత్యకృష్ణదాసి భావాన్ని మనం పోషిస్తే ఆయనక మన స్నేహం కుదురుతుంది, సంధి కుదురుతుంది. త్రూ నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆ కరుణామని సన్నిధి, ఇదే నా ప్రార్థన అంటున్నాడు. కాబట్టి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అలాగే ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈయన బిడ్డగా స్వీకరించారు ప్రభుని. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, కొన్నాళ్ళకి వీళ్ళకి ఒక బిడ్డ జన్మించాడు. మీ పుత్రుని గురించిన, పుత్రోదయం గురించి సమాచారం చాలా ఆనందపడ్డాను రైటే. అయితే ఏమంటున్నాడంటే, అయ్యా మీ కొత్తవాడు ఒకడు వచ్చాడు కొడుకు, నన్ను మర్చిపోవద్దు, అనురాగాన్ని మర్చిపోతాను. ఇక్కడ ఏంటంటే, వ్యామోహంలో పడతావేమో, వాడి ఆటపాటల్లో లాలింపులు నన్ను మర్చిపోతావేమో అని జాగ్రత్తగా ఏమంటున్నాడంటే, కొత్తవాడు లభించేసరికి వ్యామోహములు ఈ పాతవాడిని పిచ్చికుమారిని మరవద్దని, నాకు ఒక భాగస్థుడి వచ్చాడని చెప్పండి. నేను తమ్ముడు అవుతాడు కదా ఇప్పుడు, మరి నాకు ఎడ ఆమె గల ప్రేమను అలక్ష్యం చేయవద్దని, తగ్గించవద్దని అమ్మతో చెప్పండి. అంటే మళ్ళీ ఎక్కడ దారిలో పడతారు, నామ మర్చిపోయి మళ్ళీ ఈ రాట్లో ముసుగులు పడిపోతారు, జాగ్రత్త. అక్కడే అన్నాడు, పుత్రులు ఇవన్నీ కూడా పాపానికి సంకేతాలు అయ్యా, దోష ఫలితాలు అయ్యా, ఈ దోషం ఆనందమే చూస్తామని చెప్పి మొత్తుకున్నాడు లెటర్ 10 PH 1 కూడా. కాబట్టి మా అమ్మ ఆనందమయ్యి అందుకనే ఇలా విన్నవించుకుంటున్నాను, ఎందుకంటే మరి ఆమె కదా ఇతను బిడ్డగా తీసుకుంది. కాబట్టి నాయడ దయానురాగం దృష్టితో కొన్ని నిలిపేయమని అమ్మగారు చెప్పండి. ఎస్టాబ్లిష్ రిలేషన్ ఇప్పుడు జరిగింది కదా, నాకు అదే కావాలి, అందుకని అక్కర్లేదు అంటున్నాడు. సో సోదరిమణులకు తమ్మునికి నా ప్రేమ అనురాగాన్ని అందించు అంటే ఏమిటి, పుట్టిన బిడ్డకని అర్థం. సరే ఇంకా ఏం చెప్పాడు ఫైనల్ ఏం చెప్పాడంటే, ప్రియమైన భాగవత్ బాబాకు నా ప్రేమను అందించు, అనురాగం అందించు. అంటే ఇక్కడ ఏమిటి, మళ్ళీ భాగవత్ బాబాని కూడా కలుసుకో అని అర్థం. వీళ్ళంతా కూడా ప్రభు అంటే ఎంత ప్రేమో చెప్పలేను. అవతల మీద ఒకసారి ప్రభుని జన్మోత్సవం చేయాలి, నాగపూర్ రమ్మంటే రాదు, ఏదో మొత్తానికి ప్రభు లేకుండానే కూడా ఆ ఉత్సవం జరిపించాడు. ఒక స్కూల్ కూడా ఫామ్ చేశాడు అర్నాథ్ పేర. అయితే కొద్దిగా అలిగాడు, ఒకసారి ఆయన ఇన్వైట్ చేస్తే వెళ్ళలేదు ఏది ఈ యొక్క జన్మోత్సవానికి. అట్లా అనుకోపోనివద్దు ఆయనతో చెప్పండి. అయితే ఆయన ఎట్లా కోరుకున్నాడు, ఆయన అజరుడై అమరుడై నామం చేస్తుండగా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే నాకు నచ్చింది, ఇక అజరుడు అంటే నిత్యవనుడు, ముసం లేనివాడు. ఎవరికి ఉండదు, ఆత్మకు ఉండదు. సో ఆత్మదృష్టితో ఆత్మనీతికై నీవు నామం చేయి అంటూ ఇంకేం చెప్పాడు, అమరుడై అంటే మరణం లేనివాడు ఇచ్చాడు. ఫుట్ నోట్లు చదవండి. అంటే ఏమిటి, నమే భక్త ప్రణశ్యతి, దేహమునకు ఓన్లీ మరణము, ఆత్మకు లేదు అని అర్థం. ఆత్మ ఎప్పుడు మరణించినట్లు అవుతుంది చెప్పాడు. ఈ నామం చేస్తూ చేస్తూ పోతే వాడికి కొత్త ఇల్లు, మంచి దేహం దొరుకుతుంది అంటే, వాడు మరణించిన వాడు ఎలా అవుతాడు,
వాడు ఎదుగుతున్నవాడు. అంతకంటే నీచమైన దేహం దొరికితే వాడు మరణించినట్లే బతికున్నా సరే, తర్వాత కూడా అది ఆవిడికి అదే జన్మ వస్తుంది. కాబట్టి శాశ్వతత్వం కోసం జీవించేవానిగా చూసి నామం ప్రభావం వల్ల నువ్వు ఎలా తయారవుతావో ప్రజలకు చూపించాలి అని ఒక లివింగ్ రిపోర్ట్గా అని వెళ్ళాలనే కోరిక నల్లబుచ్చాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. కాబట్టి నా వాడైన భాగవత్ బాబా అజరుడై అమరుడై నామం చేస్తుండగా వెళ్ళిపోతాను అని చెప్పండి అంటున్నాడు. సరే మామూలుగా ఆయన ఫ్యామిలీ బట్టి చెప్పాడు. మరి ఆయన గోకుల్ మరి అను వీళ్ళంతా కూడా వాళ్ళు బాగా చదువుతున్నారు, ఇంకా ఆ పైన కృష్ణ చేతిలో ఉన్నది అని ఆయనతో చెప్పండి. అంటే ఏంటి, మనం ఇప్పుడు కూడా ఏ పని చేసినా కరుణమడేటువంటి ఆ కృష్ణ ప్రభావం మీదే బతకాలి. మనం కూడా కుసుమారనాథ ఖేదమే ఉదీక్షితో మోదమే ఉదీక్షితం, నీ ఇష్టం నాయన, ఏది ఇచ్చినా ఆనందంగా తీసుకోవాలి. సరే కృష్ణదాస్ బాగానే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శివనారాయణ బిడ్డల గురించి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పాడు. సో అందరినీ దీవించాడు. కృష్ణుడి మీ అందరి మంగళము సమకూర్చుగాక. కుసుమహార కుసుమహార. జై కుసుమహర. కృష్ణ అభిన్న స్వరూపులైన కుసుమహరుల పవిత్ర పాదపద్మములకు ప్రణామములు. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ వందనములు. నేను రాధారాణి కాకినాడ. నేను 4/1/41 లేఖ గురించిన భావాలను మీ ముందుంచుతున్నాను. ఈ లేఖను శ్రీ హరనాథ్ భోలానాథ్ సర్కార్ గారికి వ్రాశారు. అనేక దినముల తర్వాత అందిన నీ ఉత్తరంలోని విషయాలను చదువుకుని ఆనందభరితుడనయ్యాను అంటున్నారు బాబా. భక్తిని గురించి, అతని క్షేమ సమాచారాల గురించి ఇంత అక్కర కలిగి ఎదురు చూసే భగవంతుని మనం ఎక్కడా ఎప్పటికీ చూడలేము కదూ. నీవు మంత్రోపదేశం పొందావనేది చాలా సంతోషకరమైన విషయమే. ఒక కోటీశ్వరుని చేతికి 1,000 రూపాయలు అందాయి అనుకో, అతడు పెద్దగా ఉబ్బిపోడు. ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే మంత్రోపదేశం పొందినా మీకు మార్పు లభించినట్లుగా ఏమీ అనిపించటం లేదు అంటున్నారు హరనాథ్. నిజమే కదా. విందు భోజనం చేసి భుక్తాయాసంతో ఉన్నవానికి ఇది ఒక మధుర ఫలం, చాలా అరుదుగా దొరికేది, తినండి అని ఇస్తే అది రుచి చూసినా ఆ మాధుర్యం అవ్వదు. ఎందుకంటే అప్పటికే మనసు తృప్తి చెంది ఉంది. అదే ఆకలిగొన్నవానికైతే అది అద్భుతమైన భావననిస్తుంది. అలాగే లేనివానికి కొద్ది ధనమైనా ఎంతో ఉపయోగపడుతుంది. కోటీశ్వరునికైతే ఆ కొద్ది ధనం లక్ష్యమే ఉండదు కదా. మంత్రం అంటే నామం తప్ప వేరేమీ కాదు. ఒకటి సాధారణమైనది, మరొకటి ప్రత్యేక సంకేత రూపం. ఉన్న తేడా అంతా ఇంతే. ప్రభుని సంకేతంగా పెట్టుకుని పిలుచుకునే పేరే మంత్రం అంటే అంటున్నారు మనహరుడు. మరొక లేఖలో కూడా బాబా మంత్రం ప్రేయసీ ప్రియుల మధ్య సంకేత శబ్దం లాంటిది, అందుకే దానిని వెల్లడి చేయరు అంటారు. నాదొక చిన్న భావన, మంత్రం మొగలి పువ్వు అయితే నామం మల్లె పువ్వు అని నాకు అనిపించింది. మొగలి మొక్కను మనం ఇంటిలో పెంచలేము, ఆ పొదలో పాములు ఉంటాయని అంటారు. ఎక్కడో ఊరి చివరనో చాలా దూరంగానో ఉంటాయి ఆ మొక్కలు. ఆ పువ్వులు కూడా అన్ని చోట్ల అన్ని వేళలా లభ్యం కావు. ఎప్పుడో ఎవరో తెస్తే కొనుక్కోవలసిందే. పైగా పువ్వురేకులకి కూడా సన్న ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు అంటే మంత్రంకు గల నియమనిష్టలు నిబంధనలు అని అనిపించింది. అందుకే మంత్రం అలభ్యం, గోప్యంగా ఉంచవలసిన విషయం అయిందేమో. కానీ మల్లె పువ్వు హాయిగా మన దొడ్లో పెంచుకోవచ్చు, హాయిగా కోసుకుని మన ప్రభువుకు అలంకరించుకోవచ్చు. మా వల్లి వచ్చి అక్క ఎంత బాగుంది ఈ మల్లి అందనుకోండి, చిన్న మొక్క నీకు ఇస్తాను, మీ ఇంట్లో కూడా పెంచుకో, ఈ మల్లి నిత్యము పూస్తుంది, బాబాకు చక్కగా అలంకరించుకోవచ్చు అని ఇవ్వగలను కదా. అంతేకాదు ఆ పువ్వులను ప్రక్క ఇళ్ళ వాళ్ళకి స్నేహితులకి పంచగలను కదా. నామపరిమళ పుష్పభరిత ప్రేమాంజలులను హరప్రభువుకు శుచి అశుచి వేళా పాళలు లేకుండా తింటున్నా కూర్చున్నా పరున్నా ఎప్పుడైనా ఎక్కడైనా సమర్పించవచ్చు కదా. ఆ పరిమళ పుష్పాలను అందరికీ పంచవచ్చు కదా. అప్పుడు కృష్ణనామ సుమాలతో ఇలా బృందావనమే అవుతుంది. తర్వాత హరనాథ్
ఏ నియమ నిబంధనలు లేని కృష్ణనామాన్ని నిరంతరం చేస్తూనే ఉండండి అని, ఆ ప్రేమామృతాన్ని తనివి తీరా త్రాగి సర్వులకు పంచండి అని భక్తులను వేడుకునేవారు. నామంతో నామధారియే మీ వశమవుతాడని పదే పదే ప్రాధేయపడేవారు. మన కోసమే, ఈ జీవుల ఉన్నతి కోసమే బాబా అంత తపన పడ్డారు. మరి మనం ఆ తండ్రికి బిడ్డలుగా నిరంతర నామప్రసూనాలను ఆయనకు సమర్పిద్దాం, సరేనా? నందబాబు నిన్ను చూసినందుకు అమితానంద భరితుడనయ్యాను. ఆయన నిజంగా పరమ ప్రేమికుడు, ప్రభునికి స్వజనుడు. నీకు వీలైనప్పుడల్లా ఆయనను కలుసుకుంటూ ఉండు అంటున్నారు హరనాథ్. సజ్జన సాంగత్యంకి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్తున్నారు. వైష్ణవుల దర్శనం, పాదస్పర్శ మోహవిచ్ఛేదకాలు అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం అనే శ్రీ శంకర భగవత్పాదుల నిర్వాణ షట్కంలోని పద్యంలో కూడా అదే కదా చెప్పారు. ప్రస్తుతం స్థితి నాకు అంతగా బాగుండట్లేదు. క్రొత్త ఆట కోసం ప్రాణం ఆరాట పడుతున్నది. బాబా, మీ అందరి ప్రేమ గుర్తుకు వస్తుంటే ఇక్కడ నుండి వదిలి వెళ్ళాలని మనసు పుట్టడం లేదు. జన్మజన్మలకు నేను మీవాడనే, ఇక మీరు కూడా నావారే కండి అంటున్నారు హరప్రభు. బాబాకి ఈ రకమైన స్థితి ఎందుకు వచ్చింది? కేవలం 61 సంవత్సరాలకే హరనాథ్ ప్రాకృత దేహాన్ని ఎందుకు విడిచారు? మనకి తెలుసు, తన బిడ్డలైన మన పాపభారములు, మన అనారోగ్యాలు, మన అనేక శారీరక మానసిక సమస్యలు తనపై వేసుకుని భరించి భరించి మానవ శరీరధారి అయినందువలన మన బాధలకు తానే కృంగి కృశించారు కదా. ఎందరెందరో భక్తుల జీవితాలలో బాబా ఇచ్చిన స్వాంతనలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. పసితనంలో అంటే 6-7 సంవత్సరముల వయసులో ఊరి చివరి పూరి గుడిసెలోని ముసలివాణి తీవ్రమైన దగ్గును తనపైకి ఆకర్షించుకుని అతనికి స్వస్థతనిచ్చి తాను విపరీతమైన దగ్గుతో బాధపడినది ఆదిగాగల వేల వేల సంఘటనలు ఉన్నాయి. చివరి వరకు బాబా ఎందరెందరో బాధలను భరిస్తూనే ఉన్నారు. భక్తుల బాధలను తాను స్వీకరించి అనారోగ్యంతో బాధపడే బాబాను ఆయన స్వస్థత కొరకు తమ మధ్య దేహదారిగా ఉండాలని కోరుతూ రాధానగరం భక్తులు శ్రీ రామగోపాల భట్టాచార్య 21 రోజులు దీక్షగా యజ్ఞం చేశారు. అప్పుడు ప్రభువు కోలుకున్నారు, మీ ప్రేమ నన్ను ఇక్కడ నుండి వెళ్ళనీయటం లేదు, నాకు కొత్తగా బలము వచ్చినది అని వారికి హరప్రభువు లేఖ వ్రాశారు. మరల ప్రభుని ఆరోగ్యం కొరకు 1926 సంవత్సరంలో కూడా రాధానగరం భక్తులు యజ్ఞం చేశారు. నా పేద రాధానగరం తండ్రులు నాకు మరల జీవితాన్ని ప్రసాదించారు అని హరప్రభువు మిత్రాగారికి వ్రాసిన లేఖలో వ్రాశారు. ఆహా, రాధానగరం భక్తులు ఎంత గొప్పవారు! బాబాను ఎంతగా ప్రేమించి ఆయన కోసం ఎంతగా తప్పించి ఉండబట్టే, ఇది తపోభూమి, నాకు మందులు పనిచేయవు, రాధానగరంలోని మట్టిని చిన్న చిన్న మాత్రలుగా చేసి ఇవ్వండి, నా అనారోగ్యం తగ్గుతుంది అని బాబా అన్నారంటే వారెంత పసి మనస్సుతో మన తండ్రి కోసం తపన పడ్డారో, గోపికలై తమ కృష్ణుని కోసం విలపించారో కదా. ఈ సందర్భంగా పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారి ధర్మపత్ని శ్రీమతి పెండ్యాల శేషమ్మ గారు ఆ అమ్మ వ్రాసిన పాట తలుచుకుని తీరాల్సిందే. భక్తులైన ప్రతివారు ఎలా ఉండకూడదో ఆ అమ్మ చాలా ఆవేదనతో వ్రాసిన పాట. పాపభారము మోయ ప్రభువే కలడటంచు పాపకోపములోన పడకే ఓ మనసా అనే ఆ పద్యం, ఆ పాట చాలా అద్భుతమైన పాట. తన మంచి చెడ్డలు మన నుంచి వచ్చునని తట్టి తట్టి మనకి చెప్పినే హరుడు అంటూ ముగిస్తారు. వీలైతే ఇప్పుడే ఒకసారి చదవండి. జయ కుసుమహర. స్మరణాథ ప్రభువులు భోలానాథ్ సర్కార్ గారికి రాసిన జాబు. అనేక దినముల తర్వాత అందిన మీ ఉత్తరంలోని విషయములు చదువుకొని ఆనందభరితనయ్యాను. మీరు మంత్రోపదేశము పొందాలనే
పొందాలనేది సంతోషకరమైన విషయమే. ప్రభుపాద శ్రీయుక్త ఆనంద లాల్ గోస్వామి గారు తమలక వెళ్ళి ఉంటారు. ఇది సుమన్నాథ ప్రభువులు బోలానా సర్కారికి వ్రాశారు. వారు నామల్లో కోటేశ్వరులు అయిపోయినారు, అంటే నామధనంతో వారు కోటేశ్వరులు అయిపోయిన వ్యక్తి. అయినప్పటికీ కూడా ఆయన మంత్రోపదేశం పొందాలనే ఉత్సుకతతో ఉండి మంత్రోపదేశం పొందారు. అదే బాబా చెప్తున్నారు, బాబా ఒక కోటేశ్వరుని చేతికి 1000 రూపాయలు అందాయి అనుకోండి, అతడు పెద్దగా ఒప్పుకోడు. ప్రస్తుతం నీ పరిస్థితి అలాగే ఉన్నది. నామధనంతో మీరు సుసంపన్నమయ్యారు. మీరు ఆయన నామధనంతో కోటేశ్వరుడు అయిపోయినాడు. అయినా కానీ ఆయనకి మంత్రోపదేశం చేసుకోవాలని, మంత్రం ఉపదేశం చేసుకోవాలని ఉత్సుకత ఉండి మంత్రోపదేశం చేసుకున్నారు. బాబా చెప్తున్నారు, మంత్రోపదేశం అంటే దానికి నిష్ట నియమం, బీజాక్షరాలు, కరణ్యాస అంగన్యాస కరణ్యాసాలు నిష్టలు ఎక్కువగా ఉంటాయి మంత్రోపదేశానికి. నామం అంటే ఉస్మరా అనుకుంటూ, కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆనందంగా మనం నామం చేసుకోవటమే. నిష్టలు ఏమీ అవసరం లేదు. ఒక ప్రేమ తప్పితే ఇంకేమీ నామానికి అవసరం లేదు. అందువల్ల బాబా అందరికీ కూడా ఆయన పత్రావళి గ్రంథంలో కూడా పాగల్హర్నాథ్ పత్రావళిలో కృష్ణనామాన్ని చేసుకోమని అందరికీ కూడా వెల్లడించారు. గౌరాంగుడు నామాన్ని తీసుకొచ్చారు, కృష్ణనామాన్ని. మన హర్నాథ ప్రభువులు పాగల్హర్నాథ్ గ్రంథం అంతా కృష్ణనామం చేసుకోమని ఆయన ప్రతి ఒక్కరికి వెల్లడి చేశారు. చిన్సూరా వస్తే మీరు చిన్సూరాలో నందబాబు అనే ఆయన ఉన్నారు, యశోదానందులు. మీరు అక్కడికి వెళ్ళారంటే ఆయన కూడా ప్రభుకి బాగా ప్రభు భక్తులు, ప్రభుకి స్వజనులు. ఆయన ద్వారా కూడా ఈయనకి ఈ బోలానాథ్ సర్కార్ గారికి నామమహిమ అందుతుందని ఆయన కలుసుకుంటే, మీరు ఆయన ద్వారా కూడా మీరు నామం గురించి ప్రాముఖ్యత మీరు పెద్ద ఆయన నందబాబా గారు కూడా చెప్తారన్న ఉద్దేశంతో ఆయన కూడా కలుసుకోండి, నందబాబా గారిని కలుసుకోండి అని బోలానాథ్ సర్కార్ గారికి చెప్పారు. నా మనస్సు బాబా రాస్తున్నారు ఉస్మహర్నాథులు, నా మనస్సు నా శరీరము కూడా కలుసుకొని క్రమంగా నా స్వాధీనం తప్పుతున్నాయి అంటున్నారు. ఇక ఒక్కసారి కూడా చూడలేనని, మిమ్మల్ని అందరినీ ఒక్కసారి కూడా చూడలేనని భయం వేస్తున్నది. ఆ సర్వ సంకల్పమైన సంకల్పమే సిద్ధిస్తుంది అంటున్నారు. సుమర్నాథులు అవతార పురుషులు, వారు సర్వజ్ఞులు, వారి ఖేళ అనంతము. నా జీవితం శీలివేసిన గ్రంథమని చెప్పారు ఆయన వాక్యాలు. ఈ వాక్యాలన్నీ ఈయన చెప్పినదంతా మన కోసమే. ఎందుకంటే మనమందరము కూడా నామము గొప్పదా, మంత్రము గొప్పదా అనే సందేహ మనస్కులమై ఉన్నాము. ఈ సందేహాలు తీరకుండా ఉంది. ఏ భగవంతుడు గొప్ప, ఏ నామం గొప్ప, ఏ స్వామి గొప్ప, ఏ బాబా గొప్ప అనే ఇటువంటి సందేహాలతోటే మన జీవితాలు గడిచిపోతున్నవి. ఈ క్షణభంగుర సుఖజీవితము, గాలిబుడగలాంటి క్షణభంగుర జీవితం ఎప్పుడు అంతమవుతుందో, ఎప్పుడు ఆఖరి క్షణం మనకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కనుక బాబా చెప్తున్నారు, ఆయన చెప్పిన వాక్యాలన్నీ మన కోసమే. నా మనస్సు నా శరీరం, ఆఖరి క్షణం వచ్చిందంటే మన మనస్సు మన శరీరం కూడా మన స్వాధీనంలో ఉండదు. అప్పుడు ఎవరిని ఒక్కసారైనా చూడాలా, చూడగలమా అన్నట్టుగా ఆ క్షణాలు కూడా మనకి మన ఆఖరి క్షణాల్లో వచ్చేస్తాయి. మన ఆధీనం తప్పిపోతాము. కనుక ఆయన అంటున్నారు,
ఇలాంటి సందేహ మనస్కులు సందేహ మనస్కులు ఉండకుండా ఈ నామాన్నే శ్రాంచిగా పెట్టుకుని నామాన్నే పటిష్టంగా నీ మనస్సులో భగవన్నామాన్నే కృష్ణనామాన్నే కుసుమహరనాథ నామాన్నే నీ మనస్సులో పటిష్టంగా దిష్ట వేసుకుని ఆ పరమాత్మని పొందావంటే నీకు ఇట్లాంటి అన్యమనస్కంగా ఉంటే ఏ సాధన కానీ ఏ ఉపాసన కానీ ఏ ఆరాధన కానీ ఫలించదు. అన్యమనస్కులకి ఏ సాధన కూడా పని అది అనన్య భక్తితో కూడుకుని ఉన్నదైతేనే ఏ సాధనైనా మనకి ఫలిస్తుందని ప్రభువు ఎన్నో ఉత్తరాల్లో రాశారు. కనుక అన్యాపదేశంగా వారి మీద పెట్టుకుని మాటలన్నీ మహానుభావుడు ఆయన సర్వమయుడు సర్వసంపన్నుడు మన గురించి చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా. ఆకర్షణలు నీ జీవితంలో ఆకర్షణలు రాకుండానే నువ్వు ఈ ఒక పటిష్టంగా ఒక నామాన్ని పెట్టుకొని ఆ నామంతో కుసుమహరనాథ నామంతో నీ జీవితం అంతా వెళ్ళబుచ్చుకో నాయన నాయనలారా అమాయకులారా ఇంకా ఇట్లాంటి సందేహాల్లో పడవద్దండి మీ మనస్సుని అని చెప్పి మనకి మార్గదర్శకత్వం చెప్తున్నట్టుగా ఉన్నది. మీరందరి ప్రేమ గుర్తుకు వస్తుంటే ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు అంటున్నారు. జన్మజన్మలకు మీ వాడనే మళ్ళా బాబా చెప్తున్నారు మన గురించి. మీ అందరి ప్రేమ మనము కృష్ణదాసులమై ఉంటి మన కుసుమహరనాథ దాసులము కుసుమహరనాథ ప్రేమికులము ఇంతమంది ఉండగా మనందరినీ వదిలి బాబా ఎలా పెడతారు. జన్మజన్మలకి కూడా ఆయన మనము కలుసుకుని ఆయన ప్రేమను అనుభవిస్తాము. అలాగా మళ్ళా చెప్తున్నారు ఆయనకి నంద ఈయన భోలానాథ్ గారికి భోలానాథ్ సర్కార్ గారికి ఒక పుత్రుడు కలిగాడు. ఆవిడ భోలానాథ్ గారి భార్య మన ప్రభువుని కుసుమహరనాథుల్నే ఒక పుత్రుడుగా ఒక కుమారుడుగా ప్రేమిస్తూ ఉండింది. కనుక మీకు కొత్త పుత్రుడు ఉదయించాడు కాబట్టి నా ప్రేమలో నన్ను ప్రేమించడంలో తక్కువ చేయొద్దు. నా ప్రేమని మీ మాతృప్రేమని నా నుండి దూరం చేయొద్దు. కనుక మీరు నన్ను అలా ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. మీ ప్రేమ నా ప్రేమ తల్లి బిడ్డల ప్రేమ విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దని బాబా చెప్తున్నారు. వారి ఊర్లో వారి పుత్రులు వారి అన్నగారి కొడుకు వీరి కుమారులు అందరూ కూడా బాగానే ఉన్నారు బాగానే చదువుకుంటున్నారు భాగవత బాబా బాగున్నారు అందరూ బాగున్నారని చెప్తున్నారు. కుసుమహర నామమే మంత్రమురా కుసుమహర నామమే యజ్ఞమురా కుసుమహర నామమే సర్వమురా కుసుమహర నామమే తపములురా అని మన అందరం కూడా అన్యమనస్కులం కాకుండా కుసుమహర నామంతో మన జీవితాలన్నిటినీ కూడా అంతిమ చివరి గడియదాకా కూడా మనందరం కూడా జీవితం గడుపుకోవాలని ఆశిస్తున్నాను. కుసుమహర ఒక బెంగాలీ హర్నాథ్ స్మృతి నుండి ఒక సంఘటన. శశిరిబాబు గారి ఇంటికి హరప్రభువు వచ్చారని తెలిసి చాలామంది భక్తులు వచ్చారు. శశిరిబాబు గారి ఇంటికి హరప్రభు వచ్చారని తెలిసి వారిలో ఒక ఆయనకు సంశయం ఒకటి బయలుదేరింది. తాను చేస్తున్న జపం పూజా విధానం సరైనదేనా కాదా అని. కారణం ఏమంటే అతడు ఏ గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకోలేదు. ఏ నామం నీకు రుచిస్తే దాన్నే జపించమని ప్రభు అన్నట్లుగా జపిస్తున్నాడు. బాబా అరణ్య ప్రకారం ఆయన ఏ గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకోలేదు.
ప్రభువు చెప్పారు, నీ మనస్సుకి ఎదురు వచ్చేస్తే అదే జపించమని అనుజ్ఞ ఇచ్చినట్లుగా మన ప్రభువు చెప్పినట్లుగా ఆయన చేస్తున్నారు. కానీ కొంతకాలానికి ఈ సంశయం ఆయనకు వచ్చింది. అందుకని శశిర బాబు గారి ఇంటికి హరప్రభు వస్తే ఈ సంశయం నివారించుకోనటానికి ప్రభుని దగ్గరికి వెలుబుచ్చారు. ఎవరు ఆయన వెలుబుచ్చారు? అందుకు ప్రభు అన్నారు, బాబా ఏ త్రోవనే నీవు నడుస్తున్నావో ఆ త్రోవనే నడు. నీవు ఎవరి ప్రాణధనము ఆ ప్రభువే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆధారపడి ఉండు, చూడు. రోగి డాక్టర్పై ఆధారపడి నిశ్చింతగా ఉంటాడు. రోగి కంటే డాక్టర్కే బాధ్యతయే ఎక్కువ. అలా కాకపోతే ఆ డాక్టర్ స్వార్థి అవుతాడు. అంటే బాబా చెప్తున్నారు, నువ్వు వెళ్ళే మార్గంలోనే నువ్వు నడు. నువ్వు ఎవరి ప్రాణధనము ఆ ప్రభువే నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ఆధారపడి చూడు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్కే బాధ్యత ఎక్కువ. రోగి కంటే డాక్టర్కే బాధ్యత ఎక్కువ. అలా కాకపోతే, బాధ్యతగా లేకపోతే ఆ డాక్టర్ స్వార్థి అవుతాడు. శిష్యుడు ఉపదేశకునిపై గురువుపై భారం వేసి నిశ్చింతగా ఉంటాడు. శిష్యుడు అనేవాడు ఉపదేశకునిపై గురువుపై భారం వేసి నిశ్చింతగా ఉంటాడు. శిష్యుని కోసం గురువు అహరహము ఆలోచిస్తూ నతర్క దృష్టి కలిగి ఉంటాడు. శిష్యు గురువుగారికే బాధ్యత ఎక్కువ శిష్యుని గురించి. ఎలా శిష్యుని పైకి తీసుకొద్దామా, ఎలా అతనిని ఉచ్చస్థితికి తీసుకొద్దామా అని ఆ గురువుగారు ఆ దృష్టితో ఉంటారు. కాబట్టి శిష్యుడు ఏం చేయాలి? ఆధారపడి ఉండటం నేర్చుకో, ఆధారపడి ఉండటం నేర్చుకో అని అన్నారు ప్రభువు. అలాగే రోగి కూడా ఒక డాక్టర్మే ఆధారపడి ఉండాలి, శిష్యుడు కూడా గురువు మీదే ఆధారపడి ఉండాలి. ఆ శిష్యుని బాధ్యత అంతా కూడా గురువుగారే చూసుకుంటారు. ఇలాగే అంటే గురువు ఏం చెప్పారు, బాబా ఏం చెప్పారు, ఏ త్రోవనే నడుస్తున్నా ఆ త్రోవనే నడవమన్నారు. అలాగే బాబా చెప్పారు కృష్ణనామం చేసుకో, కృష్ణనామం చేసుకో అని చెప్పారు. బాబా చెప్పిన త్రోవనే మనం నడుస్తూ ఉందాము. మనకి తర్క వితర్కాలు సందేహాలు వద్దు. మన జీవితం అంతా కూడా ప్రభువు చెప్పిన రీతిలో నడుచుకుంటూ కుసుమహర్నాథుల బాటనే మనం నడుద్దాము. కుసుమహరా, కుసుమహరా, కుసుమహరా. మొదట మొదలున్నారు శ్రీ భోలనాథ్ గారు. చాలా కాలం తర్వాత హరనాథ ప్రభునికి ఉత్తరం రాయటం వలన తను చాలా ఆనందం పొందారని హరప్రభు రాస్తున్నారు. శ్రీ భోలనాథ్ గారు తాను మంత్రోపదేశం పొందారని, అయినా తనకు ఆనందం కలగలేదని, మంత్రం వలన తనకు ఆనందం కలగకపోటకు కారణము తన లోపమేనని భావిస్తూ అందుకు విచారమును వ్యక్తం చేస్తూ ప్రభునికి ఉత్తరం రాసి ఉండవచ్చు. అందుకు హరనాథ ప్రభువు అతని మనస్సును సుస్థిరపరుస్తూ జవాబు రాస్తున్నారు. భగవంతుని నామస్మరణకు మంత్రమునకు గల పోలికలను భేదములను హరనాథ ప్రభువు అనేక లేఖల్లో తెలియజేశారు. నామము మంత్రము రెండు భగవంతుని పిలిచే పిలుపులే. రెండు పిలుపులకు భగవంతుడు స్పందిస్తాడు. నామం అనేది చనువుగా ప్రేమగా పిలిచే పిలుపు అయితే, మంత్రం అనేది రహస్యంగా పిలిచే పిలుపు. ఈ పిలుపులో భయము గౌరవము ఉంటాయి. ప్రేమికుడు తన ప్రియురాలికి మాత్రమే అర్థమయ్యేటట్టు ఇతరులు గ్రహించకుండా ఉండేటట్టు, ఇతరులు వినకుండా ఉండేటట్టు రహస్య సంకేతముల ద్వారా పిలిచినటువంటి పిలుపే మంత్రం అంటే. ఆ రహస్య సంకేతము ఇతరులకు తెలిస్తే మాధుర్యం ఉండదు కదా. నామం అనేది మౌనంగా మానసికంగా చేసుకోవచ్చు, పైకి పలుకుతో చేసుకోవచ్చు,
ఒంటరిగా చేసుకోవచ్చు, నలుగురితో కలిసి బిగరగానూ చేసుకోవచ్చు, గృహకృత్యములు చేసుకుంటూనే చేసుకోవచ్చు. పరుండి ఉన్నా, కూర్చున్నా, నించున్నా, నడుస్తున్నా, తింటున్నా, త్రాగుతున్నా, చదువుతున్నా, ఏ స్థితిలోనైనా చేసుకోవచ్చు. దేవాలయంలో, ఇంటిలో, ఆటల మైదానంలో, ఉద్యోగ కార్యాలయాల్లో, ఆఖరకు అశుచి ప్రదేశాలలో కూడా చేసుకోవచ్చు. నామం చేసే స్థలము శుద్ధిగా ఉండాలని కానీ, నామం చేసే వ్యక్తి శుచిగా ఉండాలని కానీ, మైల సమయంలో చేయకూడదని కానీ నియమములు లేవు. బోసి నోటితో ఉచ్చారణ దోషములు గల వృద్ధులు చేసుకోవచ్చు, బాల్య చాపల్యం గల పిల్లలు చేసుకోవచ్చు. కొన్ని ఆధ్యాత్మిక సాధనలకు నిషేధించబడిన స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఇన్ని వెసులుబాటులు ఉన్నందువలన నామస్మరణమును నిరాటంకంగా చేసుకుంటూ నామసంపదను అధికంగా ప్రోగు చేసుకున్నటం చాలా సులభము. శ్రీ భోలనాథ్ గారు ఈ విధంగా నామసంపదను ప్రోగు చేసుకొని కోటీశ్వరులు అయ్యారని వ్రాస్తున్నారు. ఇప్పుడు ఆయన క్రొత్తగా మంత్రోపదేశం పొందారు. మంత్రం చేయటంలో కొంత రహస్యం పాటించాలి. నామస్మరణం చేసినట్లు బాహాటంగా చేయరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందిన వారు తప్పనిసరిగా నియమములను పాటించవలనని గురువు ఆదేశిస్తారు. వ్యక్తిగత శుభ్రత, స్థల శుభ్రత పాటిస్తూ అక్షర దోషం లేకుండా మంత్రమును ఉచ్చరించాలి. ఈ విధంగా నిరంతరం చేయుట అందరికీ, ముఖ్యంగా సామాన్యులకు సాధ్యం కాదు. ఎక్కడ తప్పు పలుకుతామో, ఏ నియమమును భంగపరుస్తామో అనే భయం ఉంటుంది. కనుక ఈ విధానం వలన సమకూరుడి నామసంపద చాలా తక్కువ. నామస్మరణ వలన లభించే నామసంపదతో పోలిస్తే ఇది చాలా స్వల్పము. అందుకనే హరనాథ్ ప్రభువు చమత్కారంగా ఒక కోటీశ్వరుడికి 1000 రూపాయలు లభిస్తే అతనికి ప్రత్యేకమైన ఆనందము కలిగినట్లే, నామసంపదతో కోటీశ్వరుడైన భోలానాథ్ గారికి మంత్రసాధన తృప్తి కలిగించలేదని, అందుకు ఆయన విచారపడవలసిన అవసరం లేదని వ్రాస్తున్నారు. నామము మంత్రము ఒకటే అని గ్రహించు అని వ్రాశారు. తర్వాత శ్రీ నందలాల్ పాల్ గారిని పరమ ప్రేమికుడు, ప్రభువునకు స్వజనుడు అని పొగుడుతున్నారు హరనాథ్ ప్రభు. శ్రీ నందలాల్ పాల్ గారు ప్రభునిపై అమితమైన ప్రేమ ఉన్నవారు కనుకనే పాగల హరనాథ్ లేఖలను ఆంగ్లంలోనికి అనువదించారు. హరప్రభుని మనోభావములు తెలిసిన ఆయన స్వజనుడు కనుకనే, నేనే కనుక ఆంగ్లంలో రాస్తే ఇలాగే వ్రాసేవాడిని అని హరప్రభుని మన్ననలను అందుకున్నారు. అటువంటి మహానుభావుడైన నందలాల్ గారిని కలవమని శ్రీ భోలానాథ్ గారికి సూచిస్తున్నారు. తర్వాత, నా శరీరము మనసు రెండో కూడ పలుకొని క్రమక్రమంగా నా స్వాధీనం తప్పుతున్నాయి అని వాక్యం లేఖలో ఉంది. అంటే తన హరప్రభు ఆ వాక్యం ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పాపులు, పతితులు అయిన వారందరి యొక్క వ్యాధుల రూపంలో, కష్టాల రూపంలో నున్న పాపభారములను తాను తన శరీరంపైకి ఆపాదించుకొని మోస్తూ భరిస్తూ ఆయన పాంచభౌతికమైన తన దేహాన్ని కృశింప చేసుకుంటూ ఉండటం వలన ఆయన శరీరము తరచుగా అనారోగ్యమును పొందుతున్నది. ఈ విధంగా ఆయన ఎందుకు చేస్తున్నారంటే, కేవలం మనలను ఉద్ధరించుటకే, మనలను సన్మార్గంలో పెట్టి మనలను కృష్ణుడి వైపుకు మరలించుటకే హరప్రభు మన కొరకు ఇంత ప్రేమను చూపుతూ ఇంత త్యాగం చేస్తున్నారు. కానీ మనం ఆయన త్యాగాన్ని గుర్తించుటలేదు. మన కొరకు ఆయన చెందే ఆరాటమును అర్థం చేసుకునటం లేదు. ఆయన ఏ లక్ష్యంతో వచ్చారో అది మనం గ్రహించటం లేదు. ఆ రోజులలో కూడా కొంతమంది యొక్క ప్రవర్తన వలన హరనాథ ప్రభువు నిస్సురచి చెందారని ఆయన లేఖలు వెల్లడి చేస్తున్నాయి. ఆయన వద్ద అనేక మహిమలున్నాయని, వాటి ద్వారా తమ ప్రాపంచిక కోరికలు తీర్చుకొని ఉన్నత స్థితిని పొందాలని ఆయన చెంతకు చేరే అజ్ఞానులు ఉండేవారు. వాళ్ళే కాక ఆయనతో సన్నిహితంగా మెలిగడి కొంతమంది కూడా, భక్తులు కూడా ఆయన ప్రేమతత్వమును తెలిసి ఉండి కూడా
కొన్ని సందర్భాలలో ఆయనను అపార్థం చేసుకొనుట, ఆయన భావాలతో విభేదించుట జరిగింది. అందువలన హరినాథ ప్రభువు మానసిక వేదనను అనుభవించారు. ఆయన సాక్షాత్తు కృష్ణుడే అయినప్పటికీ తన దివ్యత్వమును మరుగుపరుచుకుంటున్నందువలన ఇటువంటి పరిస్థితుల్లో ఒక మానవుడు పొందే మానసిక బాధను వ్యక్తపరుస్తున్నారు హరిప్రభు. తనకు తమకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని కొందరు నిరసించుట వలన ఆ వ్యక్తి ఎటువంటి బాధను అనుభవిస్తాడో తెలియజేస్తున్నారు. అందుకనే తన శరీర ఆరోగ్యంతో పాటు మనసు బాగుండలేదని, త్వరగా ఈ ఆటను ముగించి కొత్త ఆట ఆడాలని ఉన్నదని వ్రాస్తున్నారు. అంటే తన ఈ అవతారం చాలించాలి అనే సూచన చేస్తున్నారు. అయినా శ్రీ భోలానాథ్ గారు వంటి భక్తుల యొక్క నిష్కల్మషమైన ప్రేమ గుర్తుకు వచ్చి ఇటువంటి వారినందరినీ వదిలి వెళ్ళలేకపోతున్నానని చెప్తున్నారు. జన్మ జన్మలకు నేను మీ వాడనే, మీరు మీరు కూడా నా వారే కండి అనే వాక్యం రాశారు. జన్మ జన్మలకు ఆయన మనవాడిగానే ఉంటారట. నిజమే, అందుకు సందేహం లేదు. మనము కూడా మన ప్రతి జన్మలోనూ ఆయననే ప్రేమిస్తూ ఎన్ని జన్మలకైనా ఆయననే అంటిపెట్టుకొని ఆయనకు సంబంధించిన వారిగానే మనం ఉండేటట్టుగా తయారు కావాలని చెప్తున్నారు. అలా తయారగొట్టే మన యొక్క ముఖ్య విధి. శ్రీ భోలానాథ్ గారికి పుత్రుడు జన్మించాడని తెలిసి ఆనందిస్తూ ఆ దంపతుల భావాలకు అనుగుణంగా ఆ పిల్లవాడు పెరుగునట్లు కృష్ణుడే స్వయంగా బాధ్యత వహించునని చెబుతూ భోలానాథ్ గారి శ్రీమతికి కొత్తగా పుత్రుడు లభించుట వలన ఈ ప్రాత కుమారుడు పుచ్చివాడు అయిన తనను మరిచిపోవద్దని, ఇంతవరకు తాను పొందుతున్న వాత్సల్య ప్రేమలో భాగం పంచుకున్నటకు వచ్చిన ఆ కొత్తవాడి వలన ఆ కొత్తవాడి యొక్క ఆలనా పాలనలో మునిగి తనను అలక్ష్యం చేయవలదని చెప్తున్నారు. అంటే దీనిలో అర్థం, పుత్రుడు ఉదయించిన ఆనందంలో మునిగి తనను, అంటే కృష్ణుని, భగవంతుని మరువవద్దని నిగూఢంగా హెచ్చరిస్తున్నారు హరప్రభు. ఆమె ఆనందమయ్యి అని కోపగించదు, విసుగు చూపించదు. అందుకనే చనువుగా ఇలా చెప్తున్నానని అంటున్నారు హరప్రభు. భోలానాథ్ గారి అమ్మగారు కూడా తనను ప్రేమించినట్లు చేయమని సూచిస్తూ, నా ఎడ దయానురాగాలతో కూడిన దృష్టిని నిలపమని మీ అమ్మగారితో చెప్పు అని అంటున్నారు. బహుశా ఆమె వేరే ప్రదేశంలో వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు. అందుకనే మీరందరూ ఒక చోట ఉండగా ఎన్నాళ్ళకు చూడగలుగుతానా అని అనుకుంటున్నాను అని వ్రాస్తూ, ఆమె కూడా వారి కుటుంబంతో కలిసి ఉండి తనను ప్రేమించాలని ఆయన అభిలాష. చివరగా భాగవత బాబా, అంటే శ్రీ భాగవత చంద్రమిత్ర గారిని గురించి వ్రాస్తున్నారు. ఆ రోజులలో కొన్ని అపార్థాల మూలంగా మిత్రగారు ప్రభునికి దూరంగా ఉన్నారు. తనను నిరసించిన, అలక్ష్యం చేసిన, అగౌరవపరిచిన, క్షమించే, ప్రేమించే ఔదార్యము గల మన హరప్రభువు మిత్రగారికి తన ప్రేమను అందిస్తూ అతను నిత్య యౌవనముతో మరణము లేనివాడై నామము స్మరిస్తూ ఉంటే దానిని తను అవతారం చాలించే లోపుగా చూచి తృప్తి పడతానని వ్రాశారు. మానవుడైన వాడు నిత్య యౌవనంతోనూ మరణం లేకుండానూ ఎవరు ఉండరు కదా. ఆయన హరప్రభ ఉద్దేశం ఏమిటంటే, యువకుడు ఏ విధంగా ఉత్సాహంగా పనిచేస్తాడో ఆ విధంగా మిత్రగారు పనిచేసి ప్రభుని కార్యక్రమాల విషయాల్లో పనిచేసి ఇప్పుడు మిత్రగారు అవలంబిస్తున్న ఆధ్యాత్మిక మార్గాన్ని విడిచి పతనము కాకుండా ఆ మార్గంలోనే ఉంటూ నామస్మరణ చేస్తూ ఉంటే, నామప్రచారం చేస్తూ ఉంటే చూడాలని ప్రభుని అంతరంగ ఉద్దేశం. అందుకే అజరుడుగా ఉండు, అమరుడుగా ఉంటాడు అని అతను ఉండాలని రాశారు హరప్రభు. అనుకూల గోకులు పరీక్షలో ఉత్తీర్ణత కొరకు బాగా కష్టపడి చదువుతున్నారని, వారి కృషి ఫలించకపోవుట అనేది కృష్ణుని చేతుల్లోనే ఉన్నదని వ్రాస్తూ, శ్రీ భోలానాథ్ గారి కుటుంబమునకు కృష్ణచంద్ర మొదలైన వారందరికీ మంగళప్రదంగా అన్నీ సమకూరునట్లు కృష్ణుడు అనుగ్రహిస్తాడని ఆశీర్వదిస్తూ లేఖను ముగించారు హరప్రభు.
కుసుమహర కుసుమహర జై కుసుమహర. నా తల్లిదండ్రులు శ్రీ కుసుమహరనాథుల దివ్య చరణాలకి, నా గురుదేవులు శ్రీ నరసింహాచార్యుల వారి పాదపద్మాలకి, అలాగే పెద్దలు విజ్ఞులు మహాత్ములు అయినటువంటి గోష్ఠి సభ్యులకి నా వినమ్ర ప్రణామాలు. నేను శైలజ మారేపల్లి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పాగల్ హర్నాథ్ నాలుగవ భాగంలో 41వ లేఖని హర్నాథ్ మహాప్రభు భోలానాథ్ సర్కార్ భవానీపూర్ గారికి రాశారు. ఈ లేఖలో మంత్రానికి నామానికి ఉన్న తేడాని వివరిస్తున్నారు. ఈ భక్తుడు నామంలో చాలా అత్యున్నత స్థాయికి చేరిన తర్వాత మంత్రదీక్ష లభించి ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, కోటీశ్వరుడికి 1,000 రూపాయలు దొరికినట్లయితే ఎలా ఆనందాన్ని పొందలేడో, అలాగే నామధనంతో సుసంపన్నుడు అయినటువంటి నీకు మంత్రదీక్ష ఎలాంటి మార్పుని ఇవ్వలేదు అని చెప్తున్నారు. నామము మంత్రము రెండూ ఒకటే, కాకపోతే నామస్మరణకి ప్రత్యేక ప్రణాళిక విధి విధానం ఉండదు. ఎలాంటి వాళ్ళనైనా నామం పవిత్రం చేయగలదు. కుసుమహర బోలేతో మోచే బనే శుచి అని అంటారు కదా, కానీ మంత్రం అలా కాదు. మంత్రానికి ఎన్నో నియమబద్ధలు నియమనిష్టలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ప్రత్యేకమైన ఆసనం మీద కూర్చుని మంత్రజపం చేయాల్సి ఉంటుంది. మన హర్నాథ మహాప్రభు కృపావతారుడై నామాన్ని మనకి అందించి మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మార్గం సులభతరం చేశారు. అందుకే ప్రభు అంటున్నారు ఈయనతో, మంత్రానికి నామానికి తేడా లేదు, రెండు ఒక్కటే అని గ్రహించు అని. ఇకపోతే ప్రభు సత్సంగం యొక్క ప్రాధాన్యతని వివరిస్తున్నారు. ప్రభువుకి స్వజనుడు పరమప్రేమికుడు అయిన నందబాబుని కలుసుకుంటూ ఉండమని చెప్తున్నారు. ప్రభు భక్తులు ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకున్నప్పుడు ఆయన గురించే మాట్లాడుకుంటారు కదా, ఆ రకంగా ఆయన పట్ల మరింత ప్రేమ, భక్తి, విశ్వాసాలు పెరుగుతాయి. తెలియని ఎన్నో విషయాలు ఒకరి ద్వారా మరొకరు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. నలుగురు కలిసి నామమో భజనో సంకీర్తనో చేసుకున్నప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఆ రకంగా మీరందరూ వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉండండి అంటూ పరోక్షంగా మనకి కూడా తెలియజేస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కదా మన పెద్దవాళ్ళు అంటారు. అలా సత్సంగాన్ని గురించి ప్రభు మనకి తెలియజేశారు. తర్వాత మనకందరికీ కూడా బాధ కలిగించే విషయం ఒకటి తెలియజేస్తున్నారు. నా మనస్సు శరీరము స్వాధీనం తప్పుతున్నాయి, కొత్త ఆటకి సమయం ఆసన్నమవుతోంది అని అంటున్నారు. ఎంతటి మహాత్ములైనా, అవతార పురుషులైనా దేహధర్మాన్ని పొందినప్పుడు తిరిగి ఆ దేహాన్ని త్యాగం చేయవలసిందే కదా. ధర్మస్థాపనకి, మానవజాతి ఉద్ధరణకి వారు ఈ దేహధర్మాన్ని పొందుతారు. అతి సామాన్యులలాగా ఈ భూమి మీద నడయాడి ఆధ్యాత్మికతని, ధార్మికతని, అలాగే తాత్వికతని సమాజానికి అందించి తిరిగి పాంచభౌతికమైన ఈ శరీరాన్ని విడిచిపెడతారు. వారు భౌతికంగా లేరనే కానీ వారి ఆత్మ మరింత విశ్వవ్యాపితమై వారి భక్తులకి, వారిని నమ్మిన వారికి, అనన్య శరణాగతి పొందిన వారికి అత్యంత చేరువలోనే ఉంటారు. అందుకే ప్రభువు కూడా జన్మజన్మలకి నేను మీవాడినే అనే భరోసాని మనకి అందిస్తున్నారు. అలాగే మీరందరూ కూడా నా వారై ఉండండి అంటూ చెప్తున్నారు. ఆయన వారై ఉండడానికి, ఉండడం అంటే ఆయనకి నచ్చినట్లుగా ఉండడం. నచ్చినట్లుగా ఉండడం అంటే ప్రభు భక్తులకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ ప్రమాణాలని పాటిస్తూ ఉండడం అన్నమాట. తర్వాత భోలానాథ్ గారికి ఒక పుత్రుడు పుట్టినట్టున్నాడు. కొత్త పిల్లాడు రాగానే పాతవాడైన ఈ పిచ్చి కుమారుని మరవద్దు అని చెప్తున్నారు. తల్లికి పిల్లలందరిపైన సమానమైన ప్రేమానురాగాలే ఉంటాయండి. కాకపోతే మరో బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడం అనే అదనపు బాధ్యత రావడంతో పెద్ద పిల్లల పట్ల కొంత అలక్ష్యాన్ని ప్రదర్శిస్తారు అంతే. అలాంటి అలక్ష్యాన్ని తన పట్ల చూపవద్దని, దయానురాగాలతో కూడిన దృష్టిని నిలపమని, అంతకన్నా నేను ఇంకేం అక్కర్లేదని ప్రభు కోరుకుంటున్నారు. చూడండి, ఆయన మన కోసం అవతారం తీసుకుని ఒక సామాన్య మానవుడిలా ఎన్నో బాధలు పడుతూ మనలో ప్రతి ఒక్కరి ప్రేమ కోసమే అర్థిస్తూ, మీరు ఘోరంత ప్రేమని అందించండి, కొండంతలుగా మిమ్మల్ని కాపాడుతాను అంటూ ఎంతో తపించారు. తిరిగి మనం ఆయనకి ఏమిస్తున్నాం? చివరగా ఆనాటి భక్తులు భాగవత బాబాతో పాటుగా మనందరికీ కూడా ప్రేమని, అనురాగాన్ని అందిస్తూ కృష్ణుడు అందరికీ మంగళం సమకూర్చుగాక అంటూ ఆశీర్వదిస్తూ ఈ లేఖని ముగించారు. జై కుసుమహర.
కుసుమహర భక్తులందరికీ శ్రీదేవి నమస్కారాలు. ప్రేమ పదమే ఆనంద పదము, ప్రభు ప్రేమయే మన కాదర్శమురా. మళ్ళీ మళ్ళీ బాబా నొక్కి చెప్తున్నది ఏంటంటే, తనను మన బిడ్డల్లో ఒక బిడ్డగా భావించి మన ప్రేమని పంచి ఇమ్మంటున్నారు. తనను తాను పిచ్చి బిడ్డ అని అన్నాడు. మందకొడిగా అంటే ఫిజికలీ సైకలాజికల్లీ డౌన్ అన్నమాట. అలాంటి పిల్లాడిని ఆ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు? కంటికి రెప్పలాగా ఎప్పుడూ వాడి మీద ఒక కన్నేసి ఉంచుతారు. వాడు ఎటైనా వెళ్ళిపోతాడేమో, ఎటైనా తప్పిపోతాడేమో అని అతి జాగ్రత్తగా చూసుకుంటారు కదా. వాడికి ఆకలి కూడా తెలియదమ్మా, నేనే చూసి తినిపించాలి అని అంటారు. ఆ స్థాయి ప్రేమని తనకి పంచి ఇమ్మంటున్నాడు బాబా. మనం గోరంత ఇస్తే ఆయన మనకి కొండంత ఇస్తాడు. మనం ఆయన్ని కాస్త ప్రేమిస్తే బాబా అక్షయంగా ప్రేమిస్తాడు. ఒక వృత్తాంతం చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన వస్త్రం ఆ నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అప్పుడు అటుగా తన చెలికత్తెలతో వెళ్తున్న ద్రౌపదీదేవిని చూస్తాడు. అతడు బిగ్గరగా, అమ్మా నా పరిస్థితి గమనించి నా మానం కాపాడు తల్లి అని అర్థిస్తాడు. అప్పుడు వెంటనే సత్వరం అంటే ఇమీడియట్గా అంటే పక్కనున్న వాళ్ళని మీరు హెల్ప్ మీరు చెయ్యండి అని చెప్పకుండా తను చటుక్కున తన చీర నుంచి కొంత భాగాన్ని చించి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి అతనికి ద్రౌపదీదేవి సహాయపడుతుంది. ఆ చిన్న బట్ట, ఆ చిన్న సహాయమే అక్షయమై ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అన్ని చీరలను ఇచ్చి రక్షించేటట్టుగా చేసింది. ఈ లెటర్లో మన మనసులను కలతపెట్టే విషయం ఒకటి రాశాడు బాబా. తన మనసు శరీరం స్వాధీనం తప్పుతున్నాయని, ఆ స్థితి తనకు నచ్చటం లేదని, కానీ కొత్త ఆటకు సమయం ఆసన్నమవుతోందని. అంటే బహుశా బాబా శరీర త్యాగం చేసే కొద్ది ముందుగా ఈ లేఖ వ్రాసి ఉంటారని అనిపించింది. లెటర్లో డేట్ కూడా లేదు. పెద్దలను కనుక్కోగా తెలిసిన విషయం ఏమిటంటే, బాబా తన శరీర త్యాగానికి 10-12 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇలాగే రాసేవారని మాట్లాడేవారని. ఎందువల్ల బాబా అంత ముందు నుంచి అలా మాట్లాడి ఉంటారు? తనను ప్రేమతో ముంచెత్తుతున్న తన ఆంతరంగిక భక్తులు తన వియోగాన్ని భరించలేరు, ఏ అఘాయిత్యానికైనా పాల్పడతారని. అందువలన వారిని అందరినీ చాలా చాలా ముందుగానే మెంటల్గా ప్రిపేర్ చేశారా. అలా చేస్తూ ఉండటం కోసం ఇలాగ 10-12 ఏళ్ళ ముందు నుంచే ఇలా రాస్తూ మాట్లాడుతూ ఉన్నారా అని అనిపిస్తోంది. ఎన్నోసార్లు అనిపిస్తుంది బాబా ఇప్పుడు భౌతికంగా మన మధ్య ఉండి ఉంటే ఎంత బాగుండును అని. అలాంటిది ఆయన
సమకాలీనులు, సహచర్యం చేసిన భక్తులు ఆయనకు వీడ్కోలు చెప్పగలరా? అందరినీ కలిసికట్టుగా ఉండమని, మనది జన్మజన్మల బంధం, అందరం మళ్ళీ ఇహలోకంలోనికి కలిసే వస్తామని మాట ఇస్తూ మన మనసుల్ని శాంతపరిచి జోకొడుతున్నారు బాబా. ఆయన గృహస్థుగా ఆవిర్భవించినందుకు తన సంసార బాధ్యతలు, విశ్వ సంసార బాధ్యతలు. శరణన్న వారి అనారోగ్యాలను తాను స్వీకరించి వారికి స్వస్థత చేకూరుస్తూ ఆయన శరీరం అలసి ఉండొచ్చునుగాక, మరి మన పిచ్చినాన్న మనసు ఎందువల్ల బాగోలేదు? ఒక సామాన్య గృహస్థు ఎలా ఆలోచిస్తాడు? తన జీవితం పూర్తయ్యేలోగా తన బిడ్డలందరూ అన్ని విధాల చక్కగా సెటిల్ అయ్యి పిల్లా పాపలతో ఆనందంగా ఉండగా చూసి వెళ్ళాలనుకుంటాడు. మరి బాబా ఎప్పుడూ కూడా మన స్థాయికి దిగివచ్చి మాట్లాడతాడు కదా. మనం ఆయన కుటుంబం, అంటే తన భక్తులందరూ అహరహము నామస్మరణ చేస్తూ అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉంటే చూసి సంతోషించాలని ఆశపడ్డారు. నామమహిమను తెలుసుకొని అనుభవం పొంది కూడా ఇంకా కొంతమంది మంత్రమా నామమా అని ప్రశ్నిస్తూనే ఉండటం ఆయన మనసుని నొప్పించిన విషయాల్లో ఖచ్చితంగా ఒకటి అని నాకు నమ్మకంగా అనిపిస్తోంది. అయినా ఆయనకి ఓర్పు ఎక్కువ. మరి మళ్ళీ ఈ లేఖలో కూడా చెప్తున్నాడు, మంత్రానికి నామానికి ఫలితం ఒక్కటే, రిజల్ట్ ఒక్కటే. మంత్రానికి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏదైనా పొరపాటు చేస్తే ఏమవుతుందోనని టెన్షన్. ఆ టెన్షన్లో అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అదే కానీ మనం బాబానామం చేసుకుంటే హాయిగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకుని ఆనందంగా ఉండొచ్చు, వితౌట్ ఎనీ టెన్షన్ అండ్ ఫియర్. అదొక్కటే మనల్ని బాబా పదే పదే కోరుకుంటున్నది. జయ కుసుమహర. జయ కుసుమహర, జయ కుసుమహర, జయ కుసుమహర. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారములు. నాలుగో భాగంలో 41వ లేఖకు నా వివరణ. ఈ లేఖను ప్రభువు బోలానా సర్కార్ భవానీపూర్కు రాసినది. నాయనా బోలానాథ్, అనేక దినముల తర్వాత అందిన నీ ఉత్తరంలోని విషయాలను చదువుకొని ఆనందభరితుడనయ్యాను. నీవు మంత్రోపదేశం పొందావని అనేది చాలా సంతోషకరమైన విషయమే. ప్రభు పాద శ్రీయుక్త ఆనందలాల్ గోస్వామి గారి ఆయన ఆ గురువుగారి దగ్గర నువ్వు మంత్రోపదేశం పొందినట్టుగా అర్థమైంది. ఆయన తమలకు వెళ్ళి ఉంటారు, నీ ఉత్తరానికి జవాబు రానిది అందుకేనేమో అనుకుంటున్నాను. ఈ పాటికి ఆయన తల్లి ఆయన తిరిగి వచ్చి ఉంటారు. బాబా, ఒక కోటీశ్వరుని చేతికి 1,000 రూపాయలు అందేయనుకో అతడు పెద్దగా ఉబ్బిపోడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే మంత్రోపదేశం పొందినా మీకు మార్పు లభించనట్లుగా ఏమీ అనిపించటం లేదు.
భోలానాథ్ గారి దగ్గర నుంచి లేటుగానైనా ఉత్తరం వచ్చినందుకు సంతోషం చెందినట్లును, ఆయన ఆ గురువు దగ్గర గోస్వామి గారు ఆనందలాల్ గోస్వామి గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నారు ప్రభు. ఈ ప్రభుపాద శ్రీయుక్త ఆనందలాల్ గోస్వామిరావు గారి సేవలో ఉన్నందున లెటరు లేట్ అయినట్టుగా ఉన్నది. ఈయనకు మంత్రోపదేశం పొందినా కూడా ఎక్కువ లాభం లేదని బాధపడుతున్నట్టుగా ఈ లేఖ ద్వారా అర్థమవుతుంది. దానికి బాబా ఈ లేఖలో ఏమి ఉపమానం చెప్తున్నారంటే, కోటీశ్వరుడైన వానికి 1000 రూపాయలు లాభం వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు, ఆయన సంతోషించడు. అదే పేదవానికి 1000 రూపాయలు వస్తే చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే వాని దగ్గర డబ్బు లేదు కాబట్టి ఈ 1000 రూపాయలే వాడికి మహాభాగ్యం. అదే విధముగా ఈ భోలానాథ్ గారు మంత్రోపదేశం తీసుకోక మునిపే నామస్మరణంలో మునిగి తేలియాడారు. ఆ నామంలో విశ్వాసం పెంచుకొని నామధనాన్ని సంపాదించుకున్నారు. అంటే పూర్తిగా వారు అప్పటికే నామధనంలో ఉత్తమ స్థాయికి చేరుకున్నారని అర్థమవుతుంది. అటువంటి వారికి ఈ మంత్రం వలన ఎక్కువ ప్రయోజనం కనబడలేదని భావన, నా భావన. ఆల్రెడీ ఆయన నామధనంతో లబ్ధి పొంది ఉన్నారు కదా, ఇక ఈ మంత్రం వల్ల ఆయనకి ఎటువంటి ఎక్స్ట్రా లభించలేదని బాధపడుతున్నట్టుగా అర్థమవుతుంది. అటువంటి వానికి ఇంకా ధనం లభించినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ కారణంగానే మంత్రం వలన ఆయన సంతృప్తి పొందలేకపోయారని ప్రభువు అంటున్నారు. మంత్రం అంటే నామం తప్ప వేరేమీ కాదు, ఒకటి సాధారణమైనది, మరొకటి ప్రత్యేక సంకేతం, ప్రత్యేక సంకేత రూపం, ఉన్న తేడా అంతే. ఇది సాధారణమైన నామాన్ని, ఇక సాధారణమైన నామాన్ని అందరూ స్మరిస్తారు. అయితే ఒక్కొక్క వ్యక్తి ప్రభునికి తనకిష్టమైన సంకేతంగా పెట్టుకొని పిలుచుకునే పేరే మంత్రం అంటే. అందరికీ అందుకే దాన్ని రహస్యంగా జపిస్తారు. ఇతరులకు తెలిస్తే దాని మాధుర్యం పోతుందని కానీ దాని మహిమ కోల్పోతుందని కానీ గోప్యంగా ఉంచుతారు. అదొక నియమంగా తయారైంది. కాబట్టి నామానికి మంత్రానికి తేడా లేదు, రెండు ఒకటే అని ప్రభు అంటున్నారు. నామం అందరిలోనూ బహిరంగంగా తీసుకునేది, చాలా తేలికైనది. కానీ మంత్రం అంటే భగవత్ కృపా విశేషం చేత శాశ్వత ఆనందం కోసం ఉపదేశింపబడ్డ మంత్రం. దానికి కొన్ని నియమాలు నిష్టలు కూడా ఉంటాయి. అంతేగాని ఈ చిన్న చిన్న తేలు మంత్రాలు, పాము మంత్రాలు, దెయ్యాలను వశపరుచుకునే తుచ్చ మంత్రాల సంగతి కాదు ఇక్కడ మంత్రం అంటే. అంటే ఈ భోలానాథ్ చెప్పిన మంత్రం అన్నమాట. సాంకేతిక నామాలు, సాంకేతిక ధ్వనులు, సాంకేతిక చిహ్నాలు, సాంకేతిక సంజ్ఞలు, ప్రత్యేకంగా ఇద్దరికి కానీ ఒకే లక్ష్యంతో ఉన్న కొంతమందికి కానీ ఏర్పడతాయి, అదే మంత్రం. ప్రేమ సంబంధమైన పిలుపులు ఎంత మధురంగా ఉంటాయో చూడండి. మన ఉదాహరణకి వనమాలి, ఓ మేరే గిరిధర గోపాల్, కన్నయ్య, బాబా, కుసుమహరా, ఏ చిత్తచోర్ అని ఈ విధంగా మనం ఆ ప్రభువుని పిలుచుకుంటూ ఉంటాం. రసమయ హృదయాల్లో నుండి ఎంత మధుర ధ్వనులు వెలువడుతున్నాయో చూడండి. ఆ సాంకేతిక నామాలు వెలువడిపోతున్నాయో చూడండి. అంటే వాటి గమనం ఏ అడ్డుకు ఆగకుండా ఆ జగవత్ ప్రేమామూర్తిని చేరుకోవాలి అని నా భావన. ఇక లేఖలోనికి వస్తే, చిన్సూరాలోని నందబాబును భోలానాథు కలిసిన సంగతి తెలిసి ప్రభు సంతోషించారు. ఎందుకంటే నందబాబు కూడా స్వజనుడు, కృష్ణ ప్రియుడు, అంటే కృష్ణుడు ప్రియమైనవాడు. ఆయన కూడా కృష్ణ భక్తుడే. కాబట్టి మీరంతా ఒకటే కుటుంబం. అందువల్ల మీరు వీలైనప్పుడల్లా నందబాబును కలకత్తాలో కలవమని ప్రభు ఆదేశం ఇస్తున్నారు. ఇక మన ప్రభు అరుణాథుడు భక్తులందరినీ ఇంకా చూడలేమో అని చాలా బాధగా తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రభు సంకల్పమే నెరవేరుతుందని మరలా
ఆయనే హామీ ఇస్తున్నారు. క్రొత్త ఆట కోసం ఆయన ప్రాణం కొట్టుకుంటుందని చెప్తున్నారు. అంటే ఇక మిమ్మల్ని విడిచినా నేను మీ వాడినే, మిమ్మల్ని కనిపెట్టుకొనే ఉంటాను అని అభయమిస్తున్నారు. ఇక బోలానాథ్కి పుత్రుడు పుట్టిన సంగతి తెలిసి చాలా సంతోషం చెందినట్టుగా వ్యక్తపరుస్తున్నారు. ఆ పుత్రోత్సాహంతో నన్ను మరవద్దు, నన్ను కూడా ఆ కొత్త సభ్యునితో పాటు మీ ప్రేమను పంచిపెట్టవలసిందిగా బోలానాథ్ భార్యకు విన్నవించుకుంటున్నారు. అంటే కొత్తగా ఈ పుత్రోత్సాహంలో పడి ఆయన ఈ ఆయన ఆటల పాటలతో ఈయనెక్కడ మర్చిపోతారో అని హెచ్చరిస్తున్నారు. వీరు ఈ దంపతులిద్దరూ కృష్ణభక్తులే కాబట్టి ఆ పుట్టిన బిడ్డ కూడా వీరి యొక్క పెంపకంలో చక్కగా తీర్చిదిద్దబడతాడని ప్రభువు ఇక్కడ ఆశీర్వాదం ఇస్తున్నారు. తనకు ఇదివరకు లాగైనా ఆ కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు చూపాలని వేడుకుంటున్నారు. ఇదివరకు లాగే నన్ను కూడా మీ కుటుంబంలో తమ్ముడు పుట్టాడు కాబట్టి నన్ను దూరం చేయొద్దని వేడుకుంటున్నారు. ఇక భాగవత బాబ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన ఏదో ఈయన మీద అలిగినట్టుగా కోపం తెచ్చుకోవద్దని, ప్రేమ అనురాగాలు అందజేయమని ప్రాధాయపడుతున్నారు. ఆ భాగవత బాబాని అజరుడు అమరుడు అని దీవిస్తున్నారు. అంటే చాలా గొప్పవాడు, ఆయన కూడా గొప్ప కృష్ణ భక్తుడే అన్నమాట. ఇక బాబా తన పుత్రుడు మనవడు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, ఇంకా ఫలితాలు ఆ కృష్ణుదయ్యని చెప్తున్నారు. కృష్ణచంద్ మొదలగు వారందరినీ ప్రేమగా పలకరిస్తూ పుత్రములో వారందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నారు. పేరు పేరున ప్రతి కుటుంబ సభ్యుణ్ణి, ఆ కృష్ణ భక్తుల్ని ప్రతి లేఖలో బాబా ప్రస్తావించడం మనం గమనిస్తాం. ఇంకా ప్రతి లేఖలో కూడా మనకి ఏ విధంగా మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉద్ధరింపబడాలో ప్రభువు పరోక్షంగా ప్రతి లేఖలో తెలియజేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్ప పుణ్యం. ఈ జన్మను సార్థకత పొందడం ఇంకా ముఖ్యం. ఇనుము లాంటి మనసును పుటం పెట్టి బంగారంగా చేసుకోవాలి. బంగారంగా చేసుకోవడమే సార్థకత. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇవన్నీ జ్ఞానాన్ని మెదడుకు అందిస్తాయి. అదే శబ్ద, స్పర్శ, దృశ్యం, రుచి, వాసనలు. అందువలన ఇవి జ్ఞానేంద్రియ పంచకాలు. ఇక పనిచేసే అవయవాలు ఉన్నాయి, నోరు, చేతులు, కాళ్ళు, కర్మేంద్రియ పంచకాలు. వీటితో మనం నడవడం, పనులు చేయడం, నోటితో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక దోహం మన శరీరంలో ఉండి నడిపించే అవయవం అంతఃకరణం. ఇది నాలుగు విధాలుగా ఉంటుంది. ఒకటి మనసు. ఇది ప్రపంచంలోని ఎన్నో విషయాలను గ్రహించి ఎన్నో విధాలుగా ఆలోచించేది. రెండు బుద్ధి, విచక్షణ చేసేది. అంటే ఇది మంచా ఇది చెడా అని చెప్పేది అన్నమాట. ఇంకా మూడు అహంకారం, నేను నాది అని భావాన్ని కలిగించేది. నాలుగు చిత్తం, పూర్వజన్మ కర్మ సంస్కారాల పోషణం. ఒక్కో ఇంద్రియం చపలత్వానికి తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఈ పంచేంద్రియాల ఇంద్రజాలానికి లోబడే మనిషి గతి ఎలా ఉంటుందో కదా. కాబట్టి విషయభోగాలను విషంలా విసర్జించి అమృతంతో సమానమయ్యే సంతోషము, దయ, క్షమ, రుజుభావము, ప్రశాంతి అనే సుగుణాలను పెంపొందించుకుంటే మనిషికి ఆ భగవంతుని యొక్క, ఆ కృష్ణుని యొక్క ప్రాప్తి కలుగుతుంది. సంతోషం అంటే దుఃఖాన్ని దరిచేరలేకపోవడం, దూరంగా నెట్టడం. దయ అంటే సమస్త జీవుల పట్ల ఉదారత ప్రదర్శించడం. క్షమ అంటే ఓర్పు కలిగి ఉండడం. రుజుభావం అంటే కపటానికి ఆస్కారం లేని సత్ప్రవర్తన. ప్రశాంతి అంటే అరిషడ్గ్రహాలను, ఈ అరిషడ్ మార్గాలను విడిచిపెట్టడం. వీటన్నిటినీ విడిచిపెట్టడం వల్ల కలిగే చిత్తశాంతి. మరి ఇటువంటి మంచి మంచి విషయాలు మనిషిని చెవిని పడితేనే అతని మనస్సు మాత్రమే విచక్షణ సద్భావాలతో అర్థం చేసుకొని గురువును ఆశ్రయించి అజ్ఞానాన్ని జయించి తద్వారా ఈ శరీరాన్ని కైవల్య పదంలో ముందుకు సాగేలా మనం పాటుపడాలి.
ఈ విధంగా ఆ ప్రభు నామస్మరణతో ఈ ప్రక్షాళిత శరీరాన్ని ఆ ప్రభుని పాదపద్మములకు అంకితం చేద్దాం. మనందరం తరిద్దాం. జై కుస్మహర, జై కుస్మహర, జై కుస్మహర. శ్రీ కుస్మహరనాథ పాద పద్మచరణములకు నమస్కారం చేస్తూ సరళారాణి గుంటూరు.